ప్రధాన కార్యదర్శులకి జిల్లా అధ్యక్షులకి నియోజకవర్గపు ఇన్ఛార్జీలకి ఇంకా కాన్ఫరెన్స్ కాల్ ఉన్న నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం ఈ అలాగే ఈ సంక్రాంతి రాబోతున్న సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ఇది మొదటి కాల్ కానీ ఇలా కాన్ఫరెన్స్ కాల్లో కాకుండా మనం మంగళగిరి ఆఫీసులో కలుద్దాం అనుకునే ప్రయత్నంలో ఈ మళ్ళీ థర్డ్ వేవ్ కరోనా రావటం ఈ సమయంలో చాలామంది మన నాయకులు ఈ కరోనా బారిన పడటం మళ్ళీ మూడో విడతలో కూడా థర్డ్ వేవ్లో కూడా అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ కాన్ఫరెన్స్ కాల్కి పరిమితం అవడం జరుగుతుంది. ఇష్టం లేకపోయినప్పటికీ తప్పక కొంచెం జాగ్రత్త ముందు జాగ్రత్త చర్యగా ముఖ్యంగా మీ అందరూ ఇచ్చిన ఈ గత సంవత్సరాలుగా 2019 ఎలక్షన్స్ నుంచి మీరందరూ వచ్చి పార్టీ బలోపేతం కోసం మీరందరూ బలమైన మద్దతు తెలుపుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మీరు ఇచ్చిన మీ సపోర్ట్ ఇవన్నీ నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో జనసేన రోజురోజుకి బలం పుంజుకుంటుంది అన్నది మీ మాటల్లో తెలుస్తూ ఉంది. పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైనది. సంస్థాగత నిర్మాణం ప్రతి ఒక్కరూ చాలా తేలిగ్గా విమర్శించగలిగే మాట సంస్థాగతంగా నిర్మాణం లేదు లేదని అంటూ ఉంటారు. అనేవాళ్ళు ఎవరు కూడా పార్టీని స్థాపించలేదు, అనేవాళ్ళు కూడా ఒక చిన్నపాటి సంస్థను కూడా నడిపించలేని వ్యక్తులు వాళ్ళందరూ. ఒక పార్టీ నిర్మాణం అంటే అదేదో కూర్చోబెట్టే ఒక స్వలాభాల కోసం స్వప్రయోజనాల కోసం వచ్చిన గుంపు కాదు జనసేన. చాలా కట్టుదిట్టమైన ఆలోచన విధానంతో వ్యక్తిగత ఎజెండాలు లేకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా డబ్బు కోసం కాకుండా కేవలం ప్రజల కోసం నిలబడేలాగా ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేలాగా ఈ పరిస్థితుల్లో పార్టీ ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టసాధ్యమైన విషయం. అలాంటిది మనం ఇన్ని సంవత్సరాలు ఇంతమంది తీసుకెళ్ళగలుగుతున్నామంటే మీ అందరి దృష్టిలో పెట్టి తీసుకురాగల తలుచుకుంది